Hi! Hi, I'm Dr. Ramya Valiveru. I'm a breast and endocrine surgeon practicing in Hyderabad. Specialist breast surgeon avadam valla chaala mandi ladies na daggariki breast pain tho vastu untaru. Madam, stress ni penchutundi antara ani chaala common question vaalla mind lo untundi. So, asal pain ante enti? Aduk unpleasant sensation. Daniki ఫిజికల్ కాంపొనెంట్ అంటే ఒక దెబ్బ తగలడం కానీ ఒక ఇంజురీ కానీ ఉంటే దాని సైకలాజికల్ పర్సెప్షన్, ఎమోషనల్ ఫీలింగ్, సో ఇవి కూడా కొన్ని కాంపొనెంట్స్ ఉంటాయి. సో ఆ ప్రకారంగా ఎలా చెప్పొచ్చు అంటే, మనం హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నాం అనుకోండి, బాల్ వచ్చి తగిలింది, మనం దాని గురించి పెద్ద వరీ అవ్వం. అదే మనం చిరాక్గా వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఏదైనా తగిలితే ఆ పెయిన్ మనకి చాలా ఎక్కువగా అనిపిస్తుంది. సో అలా అర్థం చేసుకోవచ్చు. బ్రెస్ట్ పెయిన్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా ఉంటే దానివల్ల ఎక్కువ పెయిన్ వాళ్ళు ఫీల్ అవుతారు. అదే కాకుండా ఎస్పెషలీ సాఫ్ట్వేర్ వర్కింగ్ విమెన్ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ భుజాన్ని చాలా ఫ్రీక్వెంట్గా వాడడం వల్ల ప్లస్ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఈ మజిల్స్ టైట్గా అవ్వడం జరుగుతుంది. సో అక్కడి నుంచి రేడియేటెడ్ పెయిన్ కూడా బ్రెస్ట్కి రావచ్చు. సో డెఫినెట్గా బ్రెస్ట్ పెయిన్ స్ట్రెస్ వల్ల పెరుగుతుంది. అది కారణం కాకపోవచ్చు, బట్ డెఫినెట్లీ ఇంటెన్సిటీ అండ్ పర్సెప్షన్ని అది మారుస్తుంది. సో ఇన్ జనరల్ బ్రెస్ట్ పెయిన్ అన్నది సైక్లికల్ అండ్ నాన్ సైక్లికల్ అని చెప్తాం. సైక్లికల్ అంటే పీరియడ్స్ టైం ద్వారా అది కూడా వచ్చి, అంటే ఓవ్యులేషన్ టైంలో స్టార్ట్ అయ్యి పీరియడ్స్ రాగానే తగ్గిపోతుంది. సో పీరియడ్స్ ముందర అది బాగా ఎక్కువగా ఉండే పెయిన్, సైక్లికల్ పెయిన్. సో ఇది కూడా స్ట్రెస్డ్గా ఉన్న ఇండివిజువల్స్కి చాలా ఎక్కువ పర్సీవ్ చేస్తారు. నాన్ సైక్లికల్ పెయిన్ కూడా పెయిన్ పర్సెప్షన్ పెరుగుతుంది. సో స్ట్రెస్ ఫ్రీగా ఉంటూ మజిల్స్ని టైట్గా అవ్వకుండా రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్, స్ట్రెచ్చింగ్ అవి చేస్తూ బాగా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి హెల్దీ లైఫ్ స్టైల్ పాటిస్తే కనుక స్ట్రెస్ తగ్గి బ్రెస్ట్ పెయిన్ అనేది తక్కువగా ఉండడం మనం చేయగలం. థ్యాంక్ యూ.